చదువుకున్న విధానాల కానీ అన్ని నా కూతురికి ఏ రాకపోయిన ప్రతి ఒక్కటి నేర్పిస్తున్నారు. ఇంటికి వచ్చిన నా కూతురిని ఏమంటే జగన్ అన్న పరిపాలన బాగుంది, నా కూతురేనే నా కొడుకు అంటుంది. సో ఇంకొకటి ఏంటంటే మా ఆటో వాళ్ళకు కూడా బాగానే ఉంది. ఇంక చెప్పాలంటే ఇంక ఎన్నెన్నో చెప్పుకోవడం పోతామంటే ఇంక మాకు ప్రతి ఒక్కటి చేసిన అన్నింటిలో అన్నిటి బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే 45 సంవత్సరాల వాళ్ళకి పింఛన్ వాళ్ళకి డబ్బులు ఇవ్వడము చాలా ఆశ్చర్యకరమైనది. ఇంకోటి ముషిల పింఛన్లు ఇంటికి వచ్చే మనకి వాళ్ళు ఇవ్వడం చాలా అద్భుతకరమైన విషయం అనమాట. అది వాళ్ళ నాన్నగారు ఎలాగే చేశారు అంతకంటే ఈయన కూడా ఎక్కువ చేస్తున్నాడు, చాలా సంతోషము. ఇంకో పార్టీలు అనుకుంటే మాకైతే నమ్మకాలు లేవు. మళ్ళీ ఈ పరిపాలన రాను రానున్నా ఎన్ని సంవత్సరాలైనా సరే ఈ పరిపాలన ఉండాలని మేము చాలా ఆశపడుతున్నాము. కాకపోతే మా ఆటో వాళ్ళకి చాలా సహాయం చేశాడు, ఇంకా రాబోయే రోజులు ఇంకా చేస్తాడని. ఈ పరిపాలన మాకైతే చాలా ఇష్టం అన్న. జై జగన్, జై జై జగన్. మా ఎమ్మెల్యే గారు వచ్చి అనిల్ కుమార్ యాదవ్. సూపరు అనిల్ కుమార్ యాదవ్ గారు అన్న తిరిగిలేని విషయం అన్నమాట. అన్న సూపర్ శభాష్ అన్న, అనిల్ అన్న చెప్పుకోవాలన్నా కూడా ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అన్న అంటే చాలా అభిమానము. వీళ్ళందరికంటే ఏంటంటే మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే ముఖ్యమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర రెడ్డి గారు. ఆయన అంబులెన్స్ 108 ఫోన్ చేయగానే రావడం, హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. మామూలుగా ప్రైవేట్ హాస్పిటల్కి పోతే చాలా డబ్బులు ఖర్చు అయిపోతుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్లో మేము పోయినప్పుడు కూడా చాలామంది చాలా సౌకర్యాలు బాగా చూస్తున్నారు, బాగున్నాయి. కాబట్టి మళ్ళీ జగన్ అన్న రాను జగన్ అన్న, మేము బతికిన రోజులు జగన్ అన్నతో కూడా ఉంటాం, రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు కొడుకుతోనే ఉంటాం. జనసేన అంటే నాకు తెలియదు, అసలు జనసేన అంటే నాకు తెలీదు. ఆయన ఏంటంటే వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారన్నా. కాకపోతే ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి అని అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మా ఆటో వాళ్ళు, నేను ఒక ఆటో డ్రైవర్, నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ కంటే ఎక్కువ ఆటో డ్రైవర్ అంటే మాకు ఒక 10,000 ఇచ్చిన నాదురు అంటే ఎవరు లేరు. కాకపోతే అమ్మఒడి పిల్లకాయలకి నా కొడుకుకి ఇవ్వడం కానీ అంగన్వాడీ స్కూల్లో పెట్టడం కానీ చాలా మాకు చేసినాడు. కానీ జగన్ అంటే మాకు అభిప్రాయం అన్న చాలా ఇష్టం. మనకు తెలియదు వాళ్ళు ఎవరు, ఇంకెవరు నాకు తెలియదు అన్న. రాజశేఖర రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు మా నాయన బతికిచ్చాడు, మా అమ్మను బతికిచ్చాడు. ఆరోగ్యశ్రీ పథకం వల్ల చాలా కార్యక్రమాలు చేసినాడు. అంత మించి ఇంక మాకేం కావాలి చెప్పు. మాకు వేరేటంటే ఏమి లే, మిగతాటంటే మాకేం తెలీదు. ఉన్నది ఉన్నాడు చెప్పాలంటే అది విషయం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iMedia ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.